హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రువీ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బాదుషా చూస్తుంటేనే యమ్మీ అనిపిస్తుంది కదా సో ఫాస్ట్ ఫాస్ట్గా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ అంతా మైదా పిండిని యాడ్ చేసుకోండి నేను చూపించే క్వాంటిటీకి మీరు తొమ్మిది బాదుషా వరకు చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీ డబుల్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు పిండిలోకి పావు టీ స్పూన్ అంత బేకింగ్ పౌడర్ మరియు పావు టీ స్పూన్ అంత బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేనట్లయితే హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ అంత పెరుగు మరియు హాఫ్ కప్ అంత నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి నెయ్యి అనేది గట్టిగా ఉండకూడదు ఈ ఇంగ్రీడియంట్స్ అని బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి పెరుగు మరియు నెయ్యి మాయిశ్చర్కి పిండి ముద్దలాగా ఫామ్ అవుతుంది ఇన్ కేస్ అలా అవ్వన్నట్లయితే కొద్దిగా వాటర్ని చల్లుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇరవై నిమిషాల తర్వాత వీడియోలో చూస్తున్న విధంగా సన్నగా రోల్ చేసుకొని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి ఇలా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న దాని నుంచి ఒక్కొక్కటిగా తీసుకుంటూ రౌండ్ బాల్గా చుట్టుకొని స్లైట్గా ప్రెస్ చేసి మధ్యలోకి హోల్ చేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి డ్రై అవ్వకుండా ఒక లిట్ కానీ లేదా ఒక క్లాత్ కానీ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్ అంత షుగర్ మరియు త్రీ ఫోర్త్ కప్ అంత వాటర్ని యాడ్ చేసుకోండి షుగర్ అంతా డిజాల్వ్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా అంత ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి షుగర్ సిరప్ అనేది స్టిక్కీ కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుంది ఇలా స్టిక్కీ కన్సిస్టెన్సీలోకి రాగానే కొద్దిగా అంత లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి లిట్ క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి సైమంటేనియస్గా ఆయిల్ని కూడా హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉండకూడదు కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటే స్లోగా పైకి తేలాలి అలా తేలినట్లయితే రైట్ కన్సిస్టెన్సీలోకి ఉన్నట్లు ఇప్పుడు ఒక్కొక్కటిగా బాదుషాన్ని యాడ్ చేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో రెండు సైడ్ల మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు సైడ్ల తిప్పుకుంటూ ఒక పది నిమిషాల పాటు సోక్ చేసుకోవాలి ఇలా సోక్ చేసుకున్నట్లయితే బాదుషా అనేది జ్యూసీ జ్యూసీగా రెడీ అవుతుంది ఈ రెసిపీకి కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయగలరు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్